ఏం చెప్పగలను ఇంతకన్నా. నేను దాదాపు 2 ఏళ్ల నుంచి వీడియో చేస్తున్నా, ఇప్పటిదాకా నేను చిన్న తప్పు కూడా చేయలా. నువ్వు ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నావు, బోకు చెప్పి జోబులు నింపుకుంటున్నావు, అందరిలాగా వీడియో మధ్యలో ప్రమోషన్ చెయ్యి అని ఎర్రి ఊకులా మాట్లాడుతున్నాడు. రియాలిటీ అంటే రియాలిటీ, రియాలిటీ తీసుకొని గుద్దలో పెట్టుకో. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసింది ఈ వీడియో కోసమే కదా. సో కాబట్టి వీడియోని ఫుల్ గా చూడండి, కామెంట్ చేయడం, లైక్ చేయడం మీ ఇష్టం, బట్ కానీ నేను వీడియోలో చెప్పేది నిజమనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏరా డిఎంఎన్ ధీరజు, నేను ఇబ్బా ఆడియన్స్ కి బాగానే మోటివేషన్ ఇచ్చావురా, పిల్లోడు పిల్లోడు అనే బూతులు కూడా బాగానే మాట్లాడావు. ఏరా నన్ను గెలుకోవడం అంత అవసరమా లేదా నవ్వగా ఉందా? ఓకే నువ్వు ప్రమోట్ చేసే విధానం అంతా జెన్యున్ అయితే డిఫెండ్ చేసుకోబే, అంతేగాని రియాలిటీ చెప్తే బూతులు మాట్లాడతావా? బూతులు నీకుంటదిరా. ఈ వీడియో అయ్యేలోగా నీ దూరం మొత్తం తీరిపోద్ది. వాట్సాప్ మై డియర్ సెకండ్ క్లాస్ పిల్లలు, అదేనబ్బా ధీరజ్ గారి ఇబ్బా ఆడియన్స్. నేను అందరినీ అనట్లా, నా వీడియోస్ కింద వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని మాత్రమే అంటున్నా. ఏరా మీ ధీరజ్ గారు ఏం చెప్పినా నమ్మేస్తారా? నమ్మేస్తారులే, అందుకే కదా వచ్చి మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. ఓకే ఇప్పుడు మీ ధీరజ్ అన్న యాప్ ప్రమోషన్ ఎలా చేస్తాడో చూద్దాం. ఈ మధ్య ఫ్రీఫైర్ బాబాయ్ చాలా ఈవెంట్ లో తీసుకొస్తున్నాడు. మొన్న క్రిమినల్స్ అంట, ఈ రోజు ఏవో కార్ ఈవెంట్స్ వచ్చినాయి, నేను కూడా సరిగా చూడలే. మరి ఎందుకురా నీకు ఇలా కొత్త కొత్త ఈవెంట్లన్నీ తీసుకొస్తున్నాడు మనోడు? ఇవన్నీ తీయడానికి మీ దగ్గర డైమండ్స్ ఉండవు కదా? మీ దగ్గరే కాదు నా దగ్గర కూడా లేవు, అందుకే ఒక మంచి యాప్ తీసుకొని వచ్చా. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈవెంట్స్ అన్ని తిప్పుకోవచ్చు. గుర్రం గడ్డేం కాదు. నాకు డౌట్ రా ధీరజు, నువ్వు కూడా యాప్స్ వల్లే ఫ్రీఫైర్ లో ఈవెంట్లన్నీ తిప్పుతున్నావా? ఓకే ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం. ఫ్రీఫైర్ లో ఒక చిన్న ఈవెంట్ తిప్పాలన్నా 2000 డైమండ్స్ అయితే, మరి ఆ 2000 డైమండ్ టాప్అప్ చేయాలంటే 1600 పెట్టారా? నువ్వు ప్రమోట్ చేసే యాప్ నుంచి 1600 వస్తుందా? అది కూడా ఆ క్రిమినల్ ఈవెంట్ ఐపీఎల్లోగా. అయితే ఈ పాటికి ఆ యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళంతా క్రిమినల్ బండిలు వేసుకొని ఉన్నారు. ఏరా ధీరజ్ నిబ్బా వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టారు, మరి ఎన్ని ఈవెంట్లు తిప్పారంటే? ఏంటి ఒక క్రిమినల్ బండిలు అయినా తీసారా? వాడో సిద్ధాంత్ ఏదో చెప్పాడు, వీళ్ళు వచ్చి కామెంట్లు పెట్టారు. ఈ ధీరజ్ గారు మీకు చెప్పే సొల్లు వింటుంటే నాకు ఒక్కటే గుర్తొస్తుంది అబ్బా, గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. ఇది యాప్ ప్రమోట్ చేసేటప్పుడు చెప్పే సొల్లు, తర్వాత కొంతమంది యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడండి. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం, మలుపులు చెడగెత్తరాదవా. ఇప్పుడు ధీరజ్ గారి సబ్స్క్రైబర్స్ అడుగుతున్నా, జెన్యున్ గా కామెంట్ చేయండి. మెన్న మీకు నిజంగానే మెయిల్ చేయాలనుకుంటే, ఏంటి మెన్న నిజంగానే మీకు మంచి చేయాలనుకుంటే, ఒక యాప్ ని జెన్యున్ గా సొల్లు చెప్పకుండా ఒక్కసారి ప్రమోట్ చేయొచ్చు, అంతేగాని మళ్ళీ మళ్ళీ అదే యాప్ ని తీసుకొచ్చి ప్రమోట్ చేయడం ఎందుకు? మొన్న ప్రమోట్ చేసిన యాప్ నే మళ్ళీ నిన్న తీసుకొచ్చి ప్రమోట్ చేశాడు, మళ్ళీ న్యూ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి, న్యూ ఈమెయిల్ తో లాగిన్ అవ్వండి, అప్పుడే మీ గేమ్ లో ఎక్కువ లాలీపాపాలు దొరుకుతాయి. ముష్టి చిల్లర కోసం చిన్నపిల్లలకి ఎందుకు రా సొల్లు చెప్తారు? ఏ ఆ యాప్ ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని ఆడితే డబ్బులు రావా? మళ్ళీ మళ్ళీ కొత్త నెంబర్ లో లాగిన్ చేసి ఆడాలి మీ చిల్లర కోసం? చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు. ఈ జోపేట్ల చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. మీరు ఇప్పటికీ నమ్మకపోతే మీ కర్మరా, ఇంకా ఎన్ని రోజులు మోసపోతారు ఇలా? ఓకే నార్మల్ గా యాప్ ని ప్రమోట్ చేస్తే డౌన్లోడ్ చేసుకోండి కాదని, అంతేగాని ఇలా మళ్ళీ మళ్ళీ ఒకటే యాప్ ని తెచ్చి ప్రమోట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఫ్రీఫైర్ ఈవెంట్లన్నీ తిప్పుకోవచ్చు. ఒక్క భోషణం అంటే మాత్రం రాట్లు దింపండి. ఇకపోతే ఈ సూర్య గారు మేము ప్రమోట్ చేసే యాప్ ని ఫేక్ అంటున్నాడు. మేమేమో ఎంతో జెన్యున్ యాప్స్ ని తీసుకొని వస్తుంటే ఫేక్ అంటున్నాడు. ఫేక్ ఫేక్ ఫేక్. అరే ధీరజ్ గారు చోలలో ఏమన్నా ఆలుగడ్డ పెట్టుకున్నావారా? డార్లింగ్స్ ఒకసారి ఆ వీడియో చూడండి. రియాలిటీ అపోర్ట్ డిఎంఎన్ ధీరజ్ ప్రజెంట్ తెలుగు ఫ్రీఫైర్ కమ్యూనిటీ ఆడియన్స్ కి బోకు చెప్పి జోబు నింపుకునే వాళ్ళలో ఈడో కూడా ఎవడన్నా ఒక వీడియో మధ్యలో యాప్ ప్రమోషన్ చేసుకుంటారు, బట్ కానీ మనోడు మాత్రం యాప్ ప్రమోషన్ ఒక వీడియోలో చేసి పెడతాడు. ఏంటమ్మా ధీరజ్ ఫ్రీఫైర్ ఈవెంట్స్ తిప్పడానికి డైమండ్స్ లేకపోతే నువ్వు చెప్పే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలా? అయినా ఆడియన్స్ పిచ్చి కాకపోతే మీరు చెప్పే సొల్లు ఎందుకు వింటారులే? ఏంటి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఎన్ని ఈవెంట్స్ తిప్పారేంటి? ఇదిగో జెన్యున్ గా కామెంట్ చేయండి మరి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధీరజ్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది, ఫుల్ వీడియోలో కలుద్దాం. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏరా ధీరజ్ నేను ఇక్కడ ఏమన్నా ఫేక్ అని చెప్పాను? జస్ట్ నువ్వు ప్రమోట్ చేసే విధానం కరెక్ట్ కాదని చెప్పా, దానికే నువ్వేదో సంపంగి సంసారి లెవెల్ లో మాట్లాడు. ఏరా బూతులు మాకు రావా, పిల్ల పుగ్గారు 18 ఏళ్ళుగా ఉండవు, ఓవర్ యాక్షన్ దింగుతున్నావు, ఇంకోసారి 18+ యూజ్ చేసి రియాక్ట్ అవురా నీకుంటే, తర్వాత నేను చేసే వీడియోలు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. ఇప్పటి వరకు ధీరజ్ గారు చెప్పే సొల్లు గురించి రియాలిటీ చెప్పు, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీ అన్న లవంగం ధీరజ్ గారిని ఎక్స్పోజ్ చేద్దాం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే, వాళ్ళ పిల్లలు తోటమాలి వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. This is business. This is my swag. I know, but I did business.
నేను ఫేక్ యాప్స్ అస్సలకి ప్రమోట్ చేయను, జెన్యున్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేస్తా. అది కూడా మా సబ్స్క్రైబర్స్ యూజ్ అయ్యేటివే. నా సబ్స్క్రైబర్స్ గేమ్ ఆడి యాప్ లో 10 రూపాయలు గెలుచుకుంటేనే నాకు పొద్దునే దొడ్డికి వస్తుంది, లేకపోతే ఎంత ముక్కినా కూడా రాదు. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యాక అందరూ ఫ్రీ డైమండ్స్ రీడింగ్ కోడ్స్ అని ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, కానీ నేను మాత్రం ఏ రోజు కూడా ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్స్ ని మోసం చెయ్యను. ఒకవేళ మోసం చేస్తే నాకు పొద్దునే దొడ్డికి రాదు. నిజం మా ముక్కినా కూడా రాదు. అరే ధీరాజ్, ఏమో అనుకున్నా, నువ్వు కూడా మంచి ప్రమోషన్ గాడివే. వంశీనాని ట్యాగ్ నీకు ఇచ్చేయచ్చురా, పెట్టుకో ఇప్పటి నుంచి. ఆ ప్రమోటర్ లవంగన్ ధీరాజ్. ఏంట్రా, నువ్వు ఇంతవరకు నీ ఆడియన్స్ ని మోసం చేయలేదా? నీ ఆడియన్స్ కి యూజ్ అయ్యే యాప్ అయితేనే ప్రమోట్ చేస్తావా? మరి ఇదేంట్రా? ఏంటి ఇందులోగానే టోర్నమెంట్ జరుగుతున్నాయా? ప్రైజ్ పూల్ ఎంత పెట్టారేంటి? ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యాక చాలా మంది ఫేక్ యాప్స్ ని మాత్రమే ప్రమోట్ చేశారు, బట్ ఈ లవంగన్ గాడు మాత్రం డేంజరస్ బెట్టింగ్ యాప్ నే ప్రమోట్ చేశారు. డార్లింగ్స్, అది కూడా 1-2 సార్లు కాదు, చాలా సార్లు ప్రమోట్ చేశాడు. ఏరా ధీరాజ్ గా, ముష్టి చిల్లర్ కోసం ఇష్టం వచ్చిన యాప్ నే ప్రమోట్ చేస్తావా? వన్ ఎక్స్ బెట్ యాప్ ఎంత డేంజరస్ తెలియదు? లేదు, నేను చిన్నపిల్లని మామ అంటావా? నాకు తెలిసి నీ వీడియో చూసే వాళ్ళలో 90% చిన్నపిల్లలే ఉంటారు. మరలాంటప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయకూడదని తెలియదు? చెప్పాలంటే ఇలాంటి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడమే తప్పు. డార్లింగ్స్, ఈ 1xBet యాప్ ఎంత డేంజరస్ ఒక తెలుగు యూట్యూబర్ చెప్పాడు, మీరే వినండి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ అని చెప్పేసుకోవచ్చు. వాడు ఈ మధ్య 1xBet అని చెప్పేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఇన్స్టాల్ చేసుకుని కొన్ని గేమ్స్ గెలిచాడు, కొన్ని గేమ్స్ అంటే 1-2 గేమ్స్ గెలిచాడు. దాని తర్వాత చాలా డబ్బులు దానిలో నష్టపోయాడు. సో మరి ఇటువంటి గేమ్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ప్లేస్టోర్ లో ఉంటుందా అంటే ప్లేస్టోర్ లో ఉండదు. డైరెక్ట్ మనం గూగుల్లోకి వెళ్ళేసి వీళ్ళ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పిస్తే ఇటువంటి యాప్స్ అనేవి మీకు ప్లేస్టోర్ లో ఉండవు. ఇప్పుడు నేను తలుచుకుంటే వీళ్ళకు ఒక వీడియో చేశాను అనుకోండి, MPL జెన్యూన్, డ్రీమ్ లెవెన్ జెన్యూన్, ఐ 1xBet జెన్యూన్ అని చెప్పేసి నేను వీడియో చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఛార్జ్ చేయొచ్చు నా సబ్స్క్రైబర్స్ కౌంట్ వాళ్ళకి చూపించి. కాకపోతే అటువంటి చీప్ మనీ అనేది నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే దాన్ని రిజెక్ట్ చేశాను అనుకోండి. ఏంటి డార్లింగ్స్, అందరికి క్లారిటీ వచ్చింది కదా? కాబట్టి ఇలాంటి బోక్ యాప్స్ అన్నింటికి దూరంగా ఉండండి. ఫైనల్లీ ధీరజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యాక అందరూ ఫేక్ యాప్ ని ప్రమోట్ చేస్తే మనోడేమో ఈ బెట్టింగ్ యాప్ ని సైలెంట్ గా ప్రమోట్ చేసుకున్నాడు. ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదబ్బా, వాళ్ళకి కావాల్సింది చిల్లరే, వీనికి కావాల్సింది చిల్లరే. ఏమంటే వీడు ఎక్స్పోజ్ అవ్వలేదు, వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు అంతే. ఇదంతా చెప్పి ఏదో ధీరజ్ గారిని బ్యాడ్ చేయాలని కాదు, చెప్పకపోతే నేను బ్యాడ్ అయిపోతా కాబట్టి. ఇకపోతే ప్రెసెంట్ ఫ్రీ ఫైర్ ఆడియన్స్ ఎంత గనులంటే, రియాలిటీ అబౌట్ మున్నాబాయ్ గేమింగ్, దొమ్ముంటూ మన్నుతూ 1v1 ఆడర, రియాలిటీ అబౌట్ ధను డైనో, ఏరా సూర్య ఎప్పుడన్నా 1v1 ఆడవా, ఆఖరికి ధీరజ్ గాడి మీద రియాలిటీ చెప్పినా సరే 1v1 మరో. ఓకే డార్లింగ్స్, ఇప్పటి వరకు వీడియో చూసారు కదా? వీడియోలో నేను చెప్పింది నిజం అనిపిస్తే రెడ్ కలర్ హార్ట్ సింబల్ ని కామెంట్ చేయండి. లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదంటారా, మీ పాయింట్ ఏదో కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తా. లేదు మా అమ్మ మీద రెస్పెక్ట్ లేదు, బూతులే పెడతామంటారా, మీ ఇష్టం. ఇంకేంటి మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ టాటా, బై బై, లవ్ యూ. I'm gonna be